కడప కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద కడప ఉక్కు రాయలసీమ హక్కు నినాదంతో 24 గంటల రిలే నిరాహార దీక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ దీక్ష చేస్తున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, తద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ దీక్షలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, అన్ని వనరులు ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి బొగ్గు రావాలా, ఏమిటి ఈ విషయాలన్నీ కూడా, మరి పర్మిషన్స్, పొల్యూషన్ పర్మిషన్, పర్యావరణ పర్మిషన్స్ వచ్చినాయి. నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామో, 2 TMS వాటర్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవన్నీ ఉన్నాయి, వనరులన్నీ కూడా సమకూర్చబడినాయి, కానీ ప్రారంభానికి ఎందుకు నోచుకోలేదు, అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదా, తగ్గిపోయిందా గెలిచిపోయిన తర్వాత అనేటువంటి విషయం మనం కూడా ఆలోచిస్తాం. ఇదిగా ప్రారంభించి మరి మనకు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకరికి అందరికీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా దీన్ని మరలా ప్రారంభించే ప్రజలందరికీ కూడా మరి సుఖజీవనాన్ని ఇవ్వడానికి ఆయన సహాయం చేయాల్సిందిగా మరి మీడియా కుటుంబంగా కోరుకుంటూ, ఇది మా డిమాండ్గా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్. అఫ్కోర్స్ ఈ సాధన కమిటీ అయినా కానీ మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించేటువంటి వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ ఏఐసిసి కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉప్పు ఫ్యాక్టరీ వస్తుందని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, కళ్ళలు కన్నా కళ్ళలన్నీ కళ్ళలైపోతున్న నేపథ్యంలో మోసం జరిగింది, అన్యాయం జరిగిందని ఉక్కు కోసం మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాం. అందులో భాగంగా 24 గంటల దీక్షలు నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ముగిస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రెండు కూడా పూర్తి పక్తు వ్యాపార పద్ధతిలో పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయట్లేదు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఈరోజు నిజానికి ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటే ఒక జిల్లాకి ఎంత వస్తుంది, 10,000 కోట్ల పైన ఒక జిల్లాకి ఇచ్చినా కూడా ఏమీ ఇబ్బంది రాదు. అట్లాంటి మేము అడుగుతుంది 4,000 కోట్లు ఒక బడ్జెట్లోకి వేస్తాయిస్తే ఒక సంవత్సరం కడప జిల్లాలో ఉండే ఉక్కు పరిశ్రమ బ్రహ్మాండమైన ఉక్కు పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పాను. దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు మీరని చెప్పి ప్రశ్నిస్తాను. ఉక్కు పరిశ్రమ ఇస్తారా, లేకపోతే ఆ రోజు మాట తప్పినందుకు రాజీనామా చేస్తారా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, ఉక్కు పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నది. మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఇది కడప జిల్లా ప్రజల సెంటిమెంట్, కడప జిల్లా ప్రజల ఆకాంక్ష, రాయలసీమ ప్రజల కోరిక. ఈ కోరికను తీర్చడం మీ బాధ్యత. మీకు అందుకనే 52 సీట్లుంటే 49 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది అందుకనే. కాబట్టి ఇచ్చిన తీర్పుని, ఇచ్చిన హామీని మీరు విస్మరిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, దానికి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఈ దీక్షల సందర్భంగా డిమాండ్ చేస్తాం. సెలవుతున్నాను. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. నిరుద్యోగ సమస్యను ఏర్పాటు చేయాలి.